టుడే న్యూస్కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ బాలభవన్లో జరిగిన వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హర్నాథ్ మాట్లాడుతూ, నేటి అసెంబ్లీ సమావేశంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 27న ధర్నా చౌక్లో వందలాది మందితో కార్మిక సంఘాలు వామపక్షాలు సంయుక్తంగా నిరసన ధర్నా చేపట్టాలని, జిల్లా కేంద్రాల్లో ధర్నాలు జరపాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసి, కేంద్రంలో విద్యుత్ చట్టం ఆమోదం పొందకముందే రాష్ట్రంలో జగన్ 22 GO జారీ చేసి స్మార్ట్ మీటర్ల కోసం టెండర్లు పిలిచారు. ఆదాని కంపెనీ దోపిడీకి ద్వారాలు తెచ్చారని హర్నాథ్ విమర్శించారు. విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని హర్నాథ్ డిమాండ్ చేశారు. వ్యవసాయ పంప్సెట్లకు స్మార్ట్ మీటర్లు, నివాస గృహాలకు ఇతర వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నిరసన ఆందోళన చేపడతామని హర్నాథ్ హెచ్చరించారు. 200 యూనిట్లు వినియోగించే గృహ వినియోగదారులకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని హర్నాథ్ డిమాండ్ చేశారు. పిలిపిస్తే చాలు, ఇంటికి వెళ్ళి గృహ నిర్బంధాలు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి ఉపాధ్యాయులు దాదాపు 150,000 మంది, ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు అనేక రకాల నిర్బంధాలు ఎదురుస్తూ విజయవాడ వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు. ఏంటో, ఒక పిల్లైనా సరే తలుపులే చంపడానికి ప్రయత్నం చేస్తే తిరగబడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, శ్రీనివాసరావు చెప్పారు, ఆ 2000 సంవత్సరంలో మరి 9 వామపక్షాలు ఆ రెండు వరల్డ్ బ్యాంక్ ఏజెంట్గా వ్యవహరించి మరి విద్యుత్ నుంచి వైద్యం నుంచి ప్రతిదీ యూజర్ ఛార్జీల పేరుతో జనాలు నెత్తిన భారాలేస్తే దానికి వ్యతిరేకంగా ఒక సంవత్సర కాలం పాటు ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టిన చరిత్ర వామపక్షాలకు ఉంది. దాంట్లో అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా గత్యంతరం లేక ఆ రోజు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఈయన నాన్నగారే చెప్పాడు, నేను మొదటి సంతకం పెడతానని చెప్పి పెట్టడం జరిగింది. మరి ఆయన వారసుడిగా వచ్చిన ఈయన మళ్ళీ తిరిగి కరెక్ట్ రైతుల మీద, మరి అప్పుడు అనుకునేవాళ్ళు సహజంగా కరెంటు తీగల మీద గుడ్డలా తీసుకుంటారండి. ఈరోజు ఇదే ఛార్జీలు కనుక పెంచడం దాదాపు 1500 కోట్ల రూపాయలు పైగా భారం పడతాయని చెప్పేసి మన మిత్రులు బాబురావు లాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున దాదాపు 150,000 మంది వినియోగదారులు ఈ ప్రాంతంలో దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, సోమేశ్వర్ చెప్పారు, కేంద్రంలో చట్టం కాక ఉంటే ఏంటంటే రైతాంగం అసంఘటితంగా ఉంటారనుకుంటే